2024 లో ఇప్పుడు క్విక్ న్యూస్ చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ సర్కార్ వడ్డీలు కడుతోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుంది అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో చేతులు మారాయని గతంలోనే కాంగ్రెస్ ఆరోపించిందన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. దీనిపై సమగ్ర విచారణ జరపాలన్నారు. అన్ని విభాగాల్లో కేసీఆర్ ప్రమేయంతోనే స్కామ్లు జరిగాయన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. విచారణలో పేరుందని కేసీఆర్ బాధపడటంలో అర్థం లేదన్నారు. అర్హులైన రైతులందరికీ పోడు పట్టాలు ఇవ్వాలన్నారు మంత్రి సీతక్క. ఆదివాసీలను కేసులతో బెదిరించకుండా అటవీ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ శాఖలో ఎన్నో మోసాలు అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత విహెచ్ అన్నారు. ఈ శాఖను ప్రక్షాళన చేయకుంటే రేవంత్ కి చెడ్డ పేరొస్తుంది అన్నారు. జగన్ ఇంకా భ్రమలోనే ఉన్నారని విమర్శించారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. ఈ నెల 18న కేంద్ర మంత్రిగా శ్రీనివాసవర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉక్కు శాఖ, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపడతారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముల్కిపల్లిలో బోర్బావి నుంచి భారీగా గ్యాస్ లీక్ అయింది. అయితే స్పందించిన అధికారులు గ్యాస్ లీక్ ని అదుపు చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అక్రమ కట్టడాలను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించి రాహుకేతు పూజలు నిర్వహించారు మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైన్ దంపతులు. అధికారులు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించారు. ఖమ్మంలో కిరాణా షాప్ కు వచ్చి మహిళ మెడలో 3 తులాల గొలుసును దాక్కెళ్లాడు ఓ వ్యక్తి. సీసీ ఫుటేజ్ లో ఆధారంగా పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాజ్పూర్ తేజ్ కాలనీలో ఓ వ్యక్తి నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మెదక్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఎన్డీఏ కూటమిలో తాను చేరే ప్రసక్తే లేదన్నారు ఉద్దవ్ ఠాక్రే. మోదీ గ్యారంటీలకు విలువ లేదని లోక్సభ ఎన్నికల ఫలితాలే నిరూపించాయని అన్నారు. ఈ నెల 18న వారణాసిలో పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత నిధుల్ని ప్రధాని మోదీ రిలీజ్ చేస్తారు. 2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కాడున్నాయి.